మనం అందరం కూడా మన యొక్క జీవితంలో మన యొక్క ప్రార్థన ద్వారా మన యొక్క భక్తి ద్వారా దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటూ ఉన్నాం అయితే అయితే కార్యాలు పొందుకుంటున్నాం కానీ అన్నిసార్లు దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళుగా కృతజ్ఞత అర్పించే వాళ్ళుగా మనం ఉండలేకపోతూ ఉన్నాం అయితే ఈరోజు ఈ యొక్క స్కిట్లో ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మనం చూద్దాం ఏసయ్యా నన్ను కాపాడాలయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయ్యా అసలే రోజు కూడా కాలేజీకి పోయింది లేదయ్యా ఒక్కరోజు కూడా పుస్తక వాసులు ఊపించే ఏసయ్యా నువ్వే కాపాడాలయ్యా ఈ ఒక్క గట్టెక్కించయ్యా ఏసయ్యా నువ్వు నన్ను పాస్ చేస్తావయ్యా నేను నమ్ముతున్నాను తండ్రి నీ నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అయ్యా పాస్ చేయాలయ్యా నువ్వే నాకు దిక్కయ్యా నా బుర్రలో ఏమీ లేదు నువ్వే నన్ను పాస్ చేయాలి అయ్యా ఎవరో ఏడుస్తున్నారు ఎవరు టవర్ టవర్లో ఎవరో చూద్దాం ఎవరు బాబు ఓ జోషి నువ్వు ప్రైజ్ లాడ్ ఏందయ్యా ఇదంతా ఇదా కన్నీర్ గారు ఏంటి ఇదంతా కన్నీర్లేనా ఇదంతా కన్నీరే గారు ఏంటి గిన్నెలో పెట్టావేంటి అవును పాస్టర్ గారు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా గారు గారండి ఏదైనా ఒక రోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు పుస్తకం కూడా తీసి చదివింది లేదు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను మా నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు పాస్టర్ గారు ఎలాగైనా పాస్ అవ్వాలని ప్రార్థన చేశానండి మన ఎందుకు పెట్టావు దేవుడు మన కన్నీటిని బుడ్డిలో దాచిస్తాడు కండి ఆయన మర్చిపోయామని నేనే నింపేశాను నింపేసా పెట్టే కాబట్టి సరిపోయింది లేదంటే మన అవర్ మొత్తం నిండిపోయేది లేదు లేదు సరే కానీ నీ భక్తి బాగానే ఉంది కానీ ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళకుండా దేవుడిని పాస్ చేయమని అడగటం ఏమన్నా యదార్థంగా ఉందా ఇంకా కొంచెం టైం ఉంది కదా నీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయి కదా ఈ టైం అయినా సరే వేస్ట్ అవ్వకుండా మంచిగా చదువు ఓకేనా నీ పక్షాన్ని ఖచ్చితంగా కార్యం చేస్తాడు అట్లా అని చెప్పి నువ్వు మొత్తం దేవుడి మీద వేసేసి మళ్ళీ తర్వాత దేవుడిని అనటానికి వీల్లేదు సరేనా ఈ యొక్క ఉన్న సమయాన్ని బాగా వినియోగించుకో బాగా చదువు ఎగ్జామ్స్లో మంచిగా రాయి ఓకేనా దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు నువ్వు మంచిగా పాస్ అవుతావు సరేనా చేస్తాను తప్పకుండా చేస్తాను సరేనా సరే కొద్ది రోజుల తర్వాత ఏం చేద్దాం న్యూస్ పేపర్ చూద్దాం ఏంటోనండి ఈ మధ్య న్యూస్ పేపర్లో న్యూస్ కంటే యాడ్స్ ఎక్కువైపోయినాయి అరే ఇక్కడేంటి నిన్న పీజీ ఫలితాలు విడుదల అత్యధికంగా ఉత్తీర్ణత శాతం అవునా పీజీ రిజల్ట్స్ వచ్చాయా జోషి రాసింది పీజీ ఎగ్జామ్సే కదా మరి ఏంటి నాకు ఫోన్ చేసి చెప్పలేదు సరే ఫోన్ చేద్దాం హలో అసలు పాస్ అవునా అన్నారుగా అయ్యా రండి ఇప్పుడు ఎవరికి ఏం కావాలో ఎగిరే కావాలా ఇదే కావాలా పాగే కావాలా ఏ కావాలి మండికి రూట్స్కి వచ్చేయండి పార్టీ చేస్తా అందరికి సరే హలో హలో పాస్టర్ గారు వందనాలండి అండి వందనాలు 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 జోషి ఏం చేస్తున్నావు ఏం లేదు పాస్టర్ గారండి మా ఫ్రెండ్స్ ఇప్పుడే పిలిస్తే బయటకు వెళ్తున్నాను పాస్టర్ గారు పార్టీ కోసం అవునా అవునా బాగున్నావా బాగానే ఉన్నాను పాస్టర్ గారు అండి అదే నేను పేపర్ చదువుతా ఉంటే పేపర్ లో నిన్న మీ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి తెలిసింది అదే నువ్వు పాస్ అయ్యేవా లేదా అని కనుక్కుందా అని చేశానయ్యా పాస్ అయ్యాను పాస్టర్ గారు మీకు చెప్దాం అనుకున్నాను కానీ అప్పుడే మర్చిపోయాను పాస్టర్ గారు అండి అయ్యో అవునా సరే సరే దేవుడు నీ యొక్క లైఫ్లో మంచి కార్యం చేశాడు కదా అవును దేవుడు మన యొక్క జీవితంలో మనం కార్యం జరిగించినప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలయ్యా మన మందిరంలో కూడా అనేక మంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు కదా నువ్వు కూడా సాక్ష్యం చెప్తే బాగుంటుంది ఒక రోజు రారాదు ఒకరోజు వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పవచ్చు కదా అంటే గారు ఈ రోజే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఓకే ఆ జాబ్ కన్ఫర్మ్ రాగానే జాబ్ లెటర్ పట్టుకొచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను గారు సరే సరే ఒక్క కార్యం జరగనివ్వండి ఈసారి నేను సాక్ష్యం చెప్తాను సరేనయ్యా సరే సరే పాస్టర్ గారు జాగ్రత్త కొద్ది రోజుల తర్వాత చదివేటప్పుడేమో ఏ ర్యాంకు ఏ ర్యాంకు అన్నారు తీరా పాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటున్నారు ఈ బోరు తట్టుకోలేకపోతున్నా ఎలాగైనా ప్రార్థన చేసి జాబ్ కొట్టాల్సిందే అయ్యా ఏసయ్యా నన్ను నువ్వే ఎన్నుకున్నావయ్యా నువ్వే నన్ను పాస్ చేసావయ్యా జాబ్ నువ్వే ఇవ్వాలయ్యా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను అయ్యా నువ్వే నాకు ఎలాగైనా సాయం చేయాలి ఏసయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా నీ నామంలో అడుగుతున్నానయ్యా నువ్వు ఇస్తున్నావయ్యా నేను నమ్ముతున్నానయ్యా ఎలాగైనా సరే ఈ జాబ్ నాకు దయచేయమని ఏస్తు పరిశుద్ధ రామన అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె టవర్లో నుంచి ఇంత సౌండ్ వస్తుందండి మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు కొద్దిగా నిండితే సెంట్రల్ గవర్నమెంట్ జాబే వచ్చేద్ది అయ్యా జోషి గారు వందనాలు వందనాలు ఎన్ని రోజులైందయ్యా అయిందయ్యా నువ్వు ఇలా ప్రార్థన చేయడం నేను చూసి చాలా సంతోషంగా ఉందయ్యా నువ్వు ఇలా ప్రార్థన చేయడం పాస్టర్ గారు అండి ఈ జాబ్కి వెళ్ళా అని చెప్పాను కదండి వారం రోజులు అయిపోయింది వాళ్ళు ఇంకా ఏ విషయమో చెప్పలేదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు పాస్టర్ గారు ఈ పోరు తట్టుకోలేకపోతున్నారు అందుకే జాబ్ కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను పాస్టర్ గారు అండి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాయో దేవుని దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదయ్యా ఆయన మన జీవితంలో మనకి ఏదైతే కావాలో అది ఆయన దగ్గర ఖచ్చితంగా ఉంది దాన్ని మనం పొందుకోవడానికి ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలంతే సరేనా నువ్వు చేసిన నిర్ణయం చాలా మంచిది దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు నువ్వు నమ్ము ఆ విషయాన్ని నమ్ము నమ్ముతున్నాను పాస్టర్ గారు మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి చేస్తాను తప్పకుండా చేస్తాను కొద్ది రోజుల తర్వాత అమ్మయ్యా మొత్తానికైతే జాబ్ వచ్చేసిందండి పాస్టర్ గారికి స్వీట్స్ ఇద్దామని వచ్చాను పాస్టర్ గారు పాస్టర్ గారు ఎవరు పాస్టర్ వంద వందనాలు వంద స్వీట్ తీసుకోండి పాస్టర్ గారు అండి ఏంటి విశేషం నాకు జాబ్ వచ్చింది పాస్టర్ గారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచిది చాలా సంతోషం చూసావా దేవుడు మన పక్షాన నాకు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు సరే మరి నీ జీవితంలో ఒక మంచి విజయాన్ని దేవుడిచ్చాడు కదా ఆ విషయాన్ని మరి ఎందుకు అనేక మందికి సాక్ష్యంగా చెప్పకూడదు ఎందుకు ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించకూడదు అంటే పాస్టర్ గారు మీరు చెప్పేది నాకు నేను సాక్ష్యమే కదా ఏం లేదు పాస్టర్ గారు జాబ్ వచ్చింది కదా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు ఆ పెళ్ళావగానే వచ్చి సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారు అండి అంటే నువ్వు పరీక్షలప్పుడు అలాగే అన్నావు ఉద్యోగం అప్పుడు అలాగే అన్నావు దేవుడు చేసిన కార్యాన్ని దాచుకోకూడదయ్యా ఆయన చేసినటువంటి కార్యాన్ని అనేక మందికి మనం చెప్పాలి లేదు పాస్టర్ గారు పిల్లవగానే మా ఆవిని కూడా తీసుకొచ్చి సంఘంలో అందరికీ భోజనాలు పెట్టి ఇద్దరం కలిసి సాక్షి చెప్తాం పాస్టర్ గారు అండి సరే సరేనయ్య ఒక్క కార్యం జరగనివ్వండి సరే సరేనయ్యా సరేనయ్యా సరే పాస్టర్ ఓకే కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చినప్పుడు పెళ్ళికి వెళ్తేనేమో ప్యాకేజ్ అంతా అన్నారు ప్యాకేజీ మంచిగా ఉన్న తర్వాత వెళ్తే వయసు అయిపోయింది పిల్లనామంటున్నారు దేవుడు అసలు నా ఎముకను తయారు చేసాడో లేదో ఎలాగైనా సరే నా ఎముక ఎక్కడుందో తెలుసుకునేది ఏసయ్యా జాబు లేని నాకు జాబ్ ఇచ్చావయ్యా పరీక్షల్లో పాస్ చేసావయ్యా వయసు అయిపోతుందయ్యా ముప్పై సంవత్సరాలు వచ్చాయ్యా పొట్టేమో ముందుకు వచ్చింది జుట్టేమో వెనక్కి వెళ్ళిపోయింది ఇంకెప్పుడయ్యా నాకు పెళ్ళి నా ఎముకను అసలు నువ్వు తయారు చేసేవా లేదా తీసేవా లేదా అయ్యా చెప్పయ్యా ఎక్కడుందో తిన్నగా అక్కడికి వెళ్ళిపోతానయ్యా చూపించయ్యా నా ఎముక ఎక్కడుందో నువ్వు నాకు ఆ పెళ్ళి జరిగిస్తున్నావని ఏసు అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె జరిగించాయా ఏసయా అమ్మయ్యా మొత్తానికి నిండింది చూడండి ఒక్కడిగా వెళ్ళి జంటగా తిరిగి వస్తా పెళ్ళయిన సంవత్సరం తర్వాత ఈ జోషి ఈ మధ్య ఎక్కువగా మందిరంలో కనిపించట్లేదు సరే ఒకసారి కాల్ చేసి కనుక్కుందాము హలో పాస్టర్ గారు హలో హలో ప్రైజ్లాడ్ అయ్యా జోషి వందనాలు పాస్టర్ గారు అండి వందనాలు వందనాలు బాగున్నావయ్యా బాగున్నాను పాస్టర్ గారు మీరు బాగున్నారా నేను బాగున్నాను అయ్యా అదే నువ్వు ఈ మధ్య సరిగా మందిరంలో కనిపించట్లేదు అంటే పాస్టర్ గారు అమ్మాయి కూడా సరిగా కనిపించట్లేదు అదే నువ్వు రెగ్యులర్గా రావట్లేదు అని చెప్పి ఏమైనా సమస్య ఉందని కనుక్కుందామని పాస్టర్ గారు అమ్మాయి డెలివరీకి వెళ్ళింది అబ్బాయే పుట్టాలని ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారండి ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను హౌన్ పాస్టర్ గారిని మీరు కూడా ఉపవాసన్ని ప్రార్థన చేయని పాస్టర్ గారు అబ్బాయే పుట్టాలని అబ్బాయి పుట్టాలని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలయ్యా కోసం అవున్ పాస్టర్ గారండి సరే సరేనయ్యా సరేనయ్యా అయినా నువ్వు దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్ని దాచుకుంటావయ్యా నీ ఎగ్జామ్స్ అప్పుడు దేవుడు మంచి కార్యం జరిగించాడు ఆ నీ జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు నీకు ఒక మంచి భార్యను కూడా ఇచ్చాడు గర్భఫలం కూడా దేవుడు దయచేశాడు మరి ఇన్ని కార్యాలు దేవుడు నీ యొక్క జీవితంలో జరిగిస్తా కానీ నువ్వు ఇంకా దేవునికి కృతజ్ఞత అర్పించడానికి కృతజ్ఞత చెల్లించడానికి అనేక మంది ముందు సాక్షిగా నిలబడటానికి ఎందుకు వెనకదిస్తున్నావు అయ్యా నువ్వు లేదు లేదు పాస్టర్ గారు ఈసారి డెలివరీ అవ్వగానే అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని తీసుకొచ్చి సంఘంలో అందరికీ భోజనాలు పెట్టి ముగ్గురం కలిసి సాక్షిని చెప్తాం పాస్టర్ గారు ఈ ఒక్క కార్యం జరిగేవ్వండి పాస్టర్ గారే సరేనయ్యా సరేనయ్యా కొద్దిగా ఉపవాసం ప్రార్థన పాస్టర్ గారు అబ్బాయే పొట్టాలని సరే సరే ఉంటా పాస్టర్ గారు అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయాలంటండి అది దేవుడు నిర్ణయం దేవుడు ఎవరిస్తారు అని అనేది దేవుడు నిర్ణయం వీళ్ళే పుట్టాలని నేను మాత్రం ఎలా ప్రార్థన చేస్తాను నేను చేస్తే మాత్రం దేవుడు వింటాడా ఏంటో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇంకా కూడా ఈ మూఢనమ్మకాలు ఇంకా మనుషుల నుంచి పోలేదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అమ్మ ఉన్న కొడుకేమో అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయాడు అమ్మాయినేమా దేవుడు తీసుకెళ్ళిపోయాడు నాకేమో ఆరోగ్యం బాగోట్లా పాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేయాలి ప్రార్థన చేయమని హలో పాస్టర్ గారండి హలో పాస్టర్ గారండి హలో జోషి ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారండి ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థించాను పాస్టర్ గారండి వస్తానయ్యా వస్తానయ్యా సరే పాస్టర్ గారు అండి సరే వస్తాను అయ్యా జోషి జోషి పాస్టర్ గారండి ఏమైంది ఆరోగ్యం అసలు బాగట్లేదు ఫాస్ట్ గారు డాక్టర్ ఎప్పుడు ఎలా ఉండిద్దో చెప్పలేము అన్నారు కొడుకు ఏమో అవసరాలు సంతోషాలు చూసుకుని వెళ్ళిపోయాడు ఒక్కనే అయిపోయాను పాస్టి గారు అండి రేపొద్దు నాకు ఏమన్నా అయితే మీరే నా కార్యం జరిగించాలి అట్లే మాట్లాడు అయ్యా అయ్యా జోషి 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 చూశారు కదండి మన యొక్క జీవితంలో కార్యం జరగనప్పుడు ఆ యొక్క కార్యం యొక్క తీవ్రత ఆ యొక్క కార్యం యొక్క బలం మనకి తెలుస్తుంది కానీ కార్యం జరిగిన తర్వాత ఆ కార్యాన్ని చేసినటువంటి దేవుణ్ణి మనం అనేకసార్లు మర్చిపోయే వాళ్ళగా ఉంటాం తన యొక్క జీవితంలో చూసుకుంటే అనేక సంవత్సరాలు దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటిని కూడా అనుభవిస్తూ వస్తున్నాడు కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించే అటువంటి మనసు తనలో లేదు మన యొక్క జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆ కార్యముని జరిగించినప్పుడు ఆ కార్యముని బట్టి మనం దేవుని మహింపరిచే వాళ్ళంగా ఉండాలి దీని ద్వారా కేవలం దేవుని నామానికి మాత్రమే మహిమ ఒకవేళ కార్యం జరగకపోతే ఆ కార్యం మన యొక్క జీవితంలో జరగలేదని చెప్పి ఎంతగా వేదన చెందుతాం ఎంతగా ఆవేదన పడతాం ఎంతగా మన యొక్క బాధని మన యొక్క జీవితంలో అని చెప్పి అనేక మందికి చెప్పుకొని బాధపడుతూ ఉంటాం కానీ కార్యం చేసిన తర్వాత ఆ యొక్క కార్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళగా ఉండాలి కృతజ్ఞత కానుక అర్పించే ఉండాలి అనేక మంది సాక్షార్థమై మనం అందరం కూడా దేవునికి మహిమ కరిగే విధంగా జీవించాలి పాస్టర్ పాస్టర్ గారు గారు ఈ ఒక్క కార్యం పాస్టర్ గారు దేవుడి దగ్గర అయ్యా